అక్షయ తృతి రోజున ఈ వస్తువులను సమర్పించండి లక్ష్మీదేవి కోరిన కోరికలను తీరుస్తుంది అక్షయ తృతీయ శుభ సమయము వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ తిథి మే పది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల నుండి పద్ నాలుగు గంటల పదిహేడు నిమిషాల గంటలకు ప్రారంభమయ్యి పదకొండు మే ఇరవై నాలుగున తెల్లవారుజామున రెండు యాభై గంటలకు ముగుస్తుంది అంతేకాకుండా మే పది పదవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు పద్దెనిమిది గంటల వరకు అక్షయతృతి పూజలకు అనుకూల సమయము అక్షయతృతి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి సమేతంగా పూజిస్తే జీవితంలోని అన్ని రకాల సంక్షోభాలు తొలగిపోయి ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి లక్ష్మీదేవి శ్రీఫలం అంటే కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అందుకే అక్షయతృతి ఈనాడు లక్ష్మీదేవి పూజిస్తే ముందు కలిసాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది హిందూ మతంలో అక్షయతృతీయ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ దిది నాడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి సంపదలకు అధినాయకుడు అయిన కుబేరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు అంతేకాదు ఈ దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక వంటకాలు తయారు చేసి వాటిని సమర్పిస్తారు పూజా సమయంలో దేవునికి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం హిందూ సాంప్రదాయం ఎందుకంటే నైవేద్యం లేకుండా పూజ చేసేస్తే సంపూర్ణంగా పరిగణించబడుతుంది కనుక అక్షయతృతి రోజున ప్రత్యేక వస్తువులను సమర్పించండి అక్షయ తృతి నాడు సమర్పించవలసిన వస్తువులు అక్షయతృతి రోజున పూజా సమయంలో లక్ష్మీదేవికి తెలుపు రంగు దుస్తులను ధరించి పూజించండి అంతేకాదు తెలుపు రంగు ఆహారాన్ని అందించండి లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టము అటువంటి పరిస్థితిలో లక్ష్మి అక్షయతృతి నాడు తామర పువ్వుని సమర్పించండి అక్షయ తృతి సందర్భంగా మఖాన చేసిన వస్తువులను నైవేద్యంగా సమర్పించండి ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది తామర గింజలు పూజకు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి అటువంటి పరిస్థితులు నాడు సమర్పిస్తే లక్ష్మీదేవి భక్తుల కోరికలను తీరుస్తుంది ఇది కాకుండా అక్షయ తృతీయ రోజున పూజా సమయంలో లక్ష్మీదేవికి ముఖాన మకానాలతో చేసిన బీకర్ను కూడా సమర్పించవచ్చు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి తమలపాకు అంటే చాలా ఇష్టం అక్షయ తృతీయ నాడు పూజ ముగిసిన తర్వాత లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం తన భక్తుల ఇంట సుఖ సంతోషాలను సిరి సంపదలను అనుగ్రహిస్తుంది తృతీయ రోజున ఈ వస్తువులను సమర్పిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలయ్యి భక్తుల కోరికలన్నిటినీ వెంటనే తీరుస్తుంది అంతేకాదు లక్ష్మీదేవితో పాటు విష్ణువును కుబేరుడును కూడా కోరిన కోరికలన్నీ తీర్చేలా ఆశీర్వాదం ఇస్తాడు ఇంట్లో ఆనందం సంతోషం ఉంటుంది జీవితంలో కోరిన కోర్ జీవితంలో ఒకసారి ఏర్పడే కొన్ని ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అక్షయ తృతి రోజున ప్రతి ఒక్క ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశించాలని కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను లక్ష్మీదేవిని ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు